గౌరీని చూస్తే గంగకుమంట, గంగను చూస్తే గౌరీతో తంట. తెలంగాణలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఈ జగడం ఏమైనా నడుస్తోందా? కాంగ్రెస్తో సుత్తి కొడవలి దోస్తిని కంకి కొడవలు తట్టుకోలేకపోతోందా? అలా ఏం లేకపోతే సిపిఐ నుండి ఈ వార్నింగ్స్ ఏంటి? అసలు మిత్రపక్షంగా ఉండి కూడా రేవంత్ సర్కార్పై పోరాటం చేస్తామని హెచ్చరించడం ఏంటి? ఏం జరుగుతోంది? తలుపులు ఎడమవైపు మూసుకుంటున్నాయా? సిపిఐ నోట రేవంత్ సర్కార్పై పోరాటం మాట. నిజంగానే రుణమాఫీపై అసంతృప్తితో ఉన్నారా, లేదా కాంగ్రెస్కు సిపిఎం దగ్గరవుతోందనే భయమా? తెలంగాణలో బీజేపీ బలపడ్డానికి కారణం నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీనే. ప్రెస్ మీట్ పెట్టి మరీ డిక్లేర్ చేసేసింది సిపిఐ. ఆవు అంటూ నాంచకుండా డైరెక్ట్ గా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు తెలంగాణ సిపిఐ నేతలు కోనంనేని నారాయణ. కారణం ఏంటని అడిగితే తమను కలుపుకొని వెళ్లడం లేదనే సమాధానం ఇస్తున్నారు. తమిళనాడులో బీజేపీ బలపడ్డానికి మోదీ షా ద్వయం ఎంతలా ప్రయత్నించినా సఫలం కాకపోవడానికి కారణం ఇక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని వెళ్లడమే అని ఓ ఉదాహరణగా చెప్తున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని డైరెక్ట్ గానే విమర్శిస్తున్నారు. సిపిఐని కలుపుకొని వెళ్లకపోవడం వల్లే 2019లో 4 ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీ 2024 వచ్చేసరికి ఏకంగా మరో 4 సీట్లు పెంచుకుని 8 ఎంపీ సీట్లు గెలుచుకుందని చెప్తోంది. తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవడం ఒట్టి మాటే అని, చేసిందంతా కాంగ్రెస్ పార్టీనే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పైకి తెలుసుకుంటే వ్యతిరేక శక్తులు కలుపుకోకుండా నేను ఒకటే చేస్తానని చెప్పేసి అని ఒంటెత్తి పొగడ్చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సారీ అందరూ కలుపుకొని చూస్తున్నాడు బీజేపీ వ్యతిరేకంగా, అందుకే ఒకసారి జయపడం అవుతున్నాను. ఇక్కడ ఈయన ఫెయిల్ అయినాడు, లేకపోతే బీజేపీ నాలుగు చెంది చేస్తారు, 4 సీట్ల 8 సీట్ల దగ్గర గెలిచారు పెరిగారు వాళ్ళు. అదేమంటే టీఆర్ఎస్ ఓటేసాడు, అది కాదు కరెక్ట్ కాదు. వీళ్ళ ఒంటెత్తి పోకడం వల్లనే బీజేపీ బలపడే అవకాశం ఉంది. మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా వినాలి ఇక్కడ. రుణమాఫీ సరిగా అమలు కావడం లేదని స్వయంగా సిబిఐ నోటి వెంట వచ్చింది. రుణమాఫీపై టీఆర్ఎస్ బీజేపీలే కాదు ఇప్పుడు సిబిఐ కూడా విమర్శించడం మొదలుపెట్టింది. అంతేకాదు పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న గృహజ్యోతి పథకం పైన, మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం పైన విమర్శల్ని గుప్పించింది. కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారంటీలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని చెప్తోంది. ముఖ్యంగా రుణమాఫీని రేవంత్ సర్కార్ ఘనంగా ప్రచారం చేసుకుంటుంటే మిత్రపక్షంగా ఉన్న సిపిఐ విమర్శించడం కాస్త కొత్తగానే ఉంది. నిజంగానే రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తి ఉందా? ఆ అసంతృప్తి సగ చూశారు కాబట్టే సిపిఐ ముందే మేల్కొని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోందా? ఎందుకంటే రైతులు పేదల పక్షాన పోరాటంతోనే ఉనికిని కాపాడుకుంటోంది సిపిఐ. క్షేత్రస్థాయిలో ఆ సంకేతాలు కనిపించడం వల్లే ఇప్పుడు ఇలా రేవంత్ సర్కార్ కు వార్నింగ్స్ ఇస్తోందా, లేదా ఇంకేదైనా కారణముందా? ఈ కొత్త ప్రభుత్వం బయటపడలేకపోతుంది. ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కొత్త ప్రభుత్వం వారు చేసిన హామీలు, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, లేకపోతే వాగ్దానాలు, దాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి కర్తవ్యం ఈ ప్రభుత్వం పైన ఉంది. అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా స్నేహపూర్వక పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ రైతాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించి అందరికి అందలేదని ఒక అసంతృప్తి వస్తుంది. అలాగే మన విద్యుత్ జ్యోతి 0 బిల్స్ రావట్లేదని, అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో రావట్లేదని, ఇటువంటి చాలా చాలా వస్తున్నాయి. మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు జాగ్రత్తగా తొందరగా మార్చుకోవాలి. ఎందుకంటే మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నేను చెప్పాను, 1 సంవత్సరకాలం సమయం ఇద్దామని, 8 నెలలు అయిపోతుంది, వెంటనే వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంతసేపు ఆ పాత ప్రభుత్వాన్ని అంటూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. అందువలన ఈ అన్ని అంశాలు కూడా మేము చర్చిస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచింది సిపిఐ. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు దక్కించుకుంది. ఆ స్థానం నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. అదే సమయంలో సిపిఎంతో కూడా చర్చలు జరిపినప్పటికీ పొత్తు కుదరలేదు. సో తెలంగాణలో సిపిఎం విడిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఒక విధంగా సిపిఐ సిపిఎంలలో సిపిఐదే పైచేయిగా ఉంది ఇప్పుడు. అంటే రాజకీయ ప్రాతినిధ్యం ఉంటేనే పోరాటాన్ని మరింత బాగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అనుకున్నారా ఏమో. ఈ మధ్య సిపిఎం నేతలు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. మన బుధవారం నాడు సిపిఎం నేతలు బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటేరియట్ లో కలిశారు.
అంటే ఒక్క మీటింగ్కే కాంగ్రెస్ సిపిఎం దగ్గరయ్యాయని చెప్పలేం గానీ దీన్నో సంకేతంలా సిపిఐ చూస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎంత ఎర్ర జెండాలైనా గంగను చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. బహుశా కాంగ్రెస్ పై కంకి కొడవలి కోపానికి కారణం ఇదేనేమో అని పొలిటికల్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. రెండు రోజులుగా రేవంత్ సర్కార్ పై సిపిఐ ఒంటిగాలి మీద లేవడానికి కారణం ఇదే ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే సీట్ని అంగీకరించింది సిపిఐ. ఎందుకంటే అధికారంలోకి వస్తే 2 MLCలు ఇస్తామని కాంగ్రెస్ ప్రామిస్ చేసిందని చెప్తోంది సిపిఐ. అసలే ఢిల్లీలో పదవుల భర్తీపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సరిగ్గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందే సిపిఎం నేతలు రాఘవులు జూలకంటి వచ్చి మాట్లాడారు. మరి ఏం జరగబోతోందని ఊహించుకున్నారో ఏమో గాని ఆ తర్వాత రోజు నుంచే కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. పైగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో పివి రాఘవులు జూలకంటి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సిపిఐ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్పై విమర్శలు చేస్తున్నారా లేదా నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిని ఇలా హెచ్చరికల రూపంలో చెప్తున్నారా అనేది తేలాల్సింది.